మొదటిసారి గ్రేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు వెలువరించారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి బి ఉదయలక్ష్మి ఫలితాలు విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత 60% ఉత్తీర్ణత సాధించగా వీరిలో బాలురు ఉత్తీర్ణత 56%, బాలికల ఉత్తీర్ణ శాతం 64%. కృష్ణా జిల్లా 72% మొదటి స్థానంలో ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా 69%తో రెండో స్థానంలో నిలిచింది. కడప 49% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత 72% ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు ఉత్తీర్ణత 68%, బాలికల ఉత్తీర్ణత 75% సాధించారు. కృష్ణా జిల్లా 81% మొదటి స్థానంలో నిలిచింది. చిత్తూరు 76% రెండో స్థానంలో ఉండగా 61% కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మే 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 24 లోపు ఫీజు చెల్లించాల్సిందని తెలిపారు. నిన్న చారిత్రాత్మక రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తనను పెద్ద కొడుకుగా, అన్నగా, కుటుంబ పెద్దగా నమ్మి ఓటు వేసిన అందరికీ పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. మోడీ, కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాదితో పోరాడవలసి వచ్చిందన్నారు. సర్వశక్తులు తన మీద పడ్డారని పేర్కొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐతో పాటు అన్ని ప్రయోగించారని చెప్పారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎన్నను కూడా లెక్క చేయకుండా వచ్చి ఓటేశారన్నారు. సంక్రాంతి రోజుల్లో హైదరాబాద్ హైవేలో ఉండే ట్రాఫిక్ జామ్లు నిన్న ఉన్నాయన్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే నుంచి జన్మభూమిని నిలబెట్టేందుకు వచ్చారని చెప్పారు. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని స్థిర నిశ్చయంతో ఓటేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి అభివందనం చేశారు. ఈ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలు డబ్బు, రౌడీయిజంతో ప్రజలను భయపెట్టాయని బీజేపీ నాయకుడు జీవీఎల్ పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీహార్ లో పాత రోజులు గుర్తు చేసే విధంగా వ్యవహరించాయన్నారు. ఏపీలో ధన రాజకీయాలతో అధికారంలోకి వచ్చేందుకు ఆరాటపడ్డారని ఆరోపించారు. నగదు పంపిణీ చేస్తూ ఓట్లు కొనుగోలు చేశారన్నారు. ఎన్నికల సంఘం కూడా ఓటు కొనుగోలు చేయవద్దంటూ మరింత ప్రచారం చేయాల్సిందన్నారు. పెట్టుబడులు, సంస్కృతిలో నిజంగా పనిచేసేవారు రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారని చెప్పారు. ధన ప్రవాహంపై చంద్రబాబు, జగన్ కూడా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలను నాశనం చేసి ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ ఓటమి చెందడం ఖాయమన్నారు. ఈ ఎన్నికలలో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందన్నారు. అసెంబ్లీకి ప్రాంతీయ పార్టీలకు వేసిన, పార్లమెంట్ కు బీజేపీకి ఓటు వేశారన్నారు. గుంటూరులో కోర్ కమిటీ సమావేశం నిర్వహించి భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ శ్రేణిలో ఉత్సాహం కనిపిస్తుంది. అల్లీపురంలోని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసంతో పాటు ఆదిత్యనగర్ లోని పార్టీ కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి టీడీపీ విజయం కోసం కష్టపడి పనిచేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలియజేశారు. పోలింగ్ సరళిపై సమీక్ష చేశారు. నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి మేయర్ అబ్దుల్ అజీజ్, ఆత్మకూర్ మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడుతో చర్చించారు. ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి మాగుంట కార్యాలయంలో మాగుంట శ్రీనివాసన్ రెడ్డిని ఒంగోలు శాసనసభ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కలిసి ఓటింగ్ సరళిపై సమీక్ష నిర్వహించారు.